పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను. నమస్కారం. నా ఆత్మీయులకు సన్నిహితులకు మిత్రులందరికీ పరుచూరి పలుకులకు స్వాగతం. ముందు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అంటే ఇది వచ్చేసరికి లేట్ అవ్వచ్చు కానీ నేను ఈ రోజున ఇది రికార్డ్ చేస్తున్నాను కాబట్టి నా ముఖత ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆ శ్రీరాముడు యొక్క ఆశీస్సు లభించాలి అని. ఎందుకంటే ఇజ్రాయిల్లో కూడా మీరు చూస్తే రామ్ అల్లా అని ఒక ఊరు గ్రామం పేరు ఉంటుంది. అక్కడ అంటే రాముడు అక్కడ దాకా కూడా ఉన్నాడని మనకు అర్థమవుతుంది. అలాగే ఎక్కడో అయోధ్య నుంచి ఎక్కడో శ్రీలంక దాకా వచ్చేప్పుడు పుష్ప విమానం ఎక్కేటేమో కానీ మాకు వెళ్ళేప్పుడు నడకతోనే వెళ్ళినటువంటి మహానుభావుడు. అలాగే పితృవాక్య పరిపాలకుడు. తండ్రి చెప్పాడని వినాల్సిన అవసరం ఉందండి. వాళ్ళు ఎంతమంది ఎదురు తిరగట్లేదు పెద్దలు చెప్పిన మాటలకి. అలాగే తమ్ముణ్ణి ప్రేమించినవాడు, భార్యని అత్యంత అభిమానించినవాడు, ప్రజల వాక్కును శిరోధార్యంగా భావించేవాడు. అటువంటి రాముడు ఈ నవమి రోజున పునర్వస నక్షత్రంలో జన్మించినటువంటి సందర్భంగా అంత ఆదర్శ పురుషుడి యొక్క ఆశీస్సులు మీ అందరికీ లభించాలని తెలియజేస్తూ, ఆదర్శ పురుషుడు అన్నాను కాబట్టి ఒక ఆదర్శం కోసం ఈ రోజున చిరంజీవి గారి గురించి రెండు మాటలు చెప్తామని. మీ అందరికీ తెలుసు 2020లో కరోనా మహమ్మారి విజృంభించినప్పుడు సిసిసి CCC అంటాం, చిరంజీవి గారి చారిటబుల్ ట్రస్ట్ అది, దాని ద్వారా ఆయన ఎంత అద్భుతమైన సేవ. ఒకసారి కాదండి, రెండు పర్యాయాలు మొత్తం మా పరిశ్రమలో ఉన్నటువంటి అవసరంలో ఉన్నటువంటి కార్మికులందరికీ కూడా ఆయన ఆ సరుకులు అందించి వాళ్ళ యొక్క అభిమానాన్ని వాళ్ళ ఆశీస్సుల్ని పొందినటువంటి విషయం ఇంతకుముందు ఒకసారి మనం చెప్పుకున్నాం. మళ్ళీ ఇవాళ ఆయన ఊరికే ఇట్లా చిరంజీవి గారి ట్రస్ట్ ద్వారా ఇలా జరుగుతోంది అని చెప్పించొచ్చండి, కానీ ఆయన వీడియో రికార్డ్ చేసి ఆ వీడియోని ఆయన మా తెలుగు ఫిలిం ఫెడరేషన్లో ఉన్నటువంటి మీ అందరం దాన్ని వినేలా చేసి, అంటే ఈ వార్త అందరికీ సరిగ్గా అందుతుందా లేదా నేను చెప్పేటువంటి ఈ వార్త అనేటువంటి భావనతో ఆయన మాట చెప్పి రేపు గురువారం నుంచి, అంటే ఈరోజు బుధవారం, రేపు గురువారం ఎక్కడ ఎక్కడ అని మా యూనియన్లో పాపం ఆ వ్యాక్సినేషన్ కోసం అప్లై చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలంటే ఆ క్లారిటీ కూడా ఆయన అందులో ఇచ్చారు. నువ్వు ఫెడరేషన్ వర్కర్వి, ఇదిగో వీళ్ళు ఇంతమంది వాళ్ళు వస్తారు, 100 మంది వస్తారా, 30 మంది వస్తారా, 40 మంది వస్తారా రోజుకి, పైగా ఒకరోజు కాదండి ఒక మాసం పాటు ఇది కొనసాగుతుంది అని ఆయన తెలియజేశారు. అంటే ఇంత భయంకరంగా సెకండ్ వేవ్ ఆడుకుంటుందండి, ప్రజలతో ఆట ఆడుకుంటాను. ఫస్ట్ వేవ్లో కూడా ఏప్రిల్ మే మాసాల్లో ఇంత భయపడలేదు. ఆఫ్ కోర్స్ అప్పుడు లాక్డౌన్ మూలంగా కూడా పెరగలేదేమో మన ప్రధానమంత్రి గారు తీసుకున్న నిర్ణయం వల్ల, కానీ దాని మూలంగా ఎంత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిందో రాష్ట్రాలకి కేంద్రానికి అందరికీ తెలిసింది కాబట్టి మనని ఇప్పుడు మనమే రక్షించుకోవాలన్నదే ఆయన, ప్రధానమంత్రి గారు కూడా మంచి మాట చెప్పారండి అన్న, లాక్డౌన్ పెట్టే పరిస్థితులు తీసుకురావాలండి అని. ఇందుకు నేను ఇక్కడ నుంచి చూస్తూ ఉంటానండి, మాస్క్ పెట్టుకుపోతే, మాస్క్ పెట్టుకోకపోతే 1000 రూపాయల ఫైన్ అని తెలంగాణ గవర్నమెంట్ తీర్మానించిన తర్వాత కూడా ఎంతమంది మాస్కులు లేకుండా రోడ్డు మీద నడుస్తున్నారో మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ ఒక ప్రమాదం ఏమొచ్చిందంటేనండి, 55 ఏళ్ళు 60 ఏళ్ళు దాటినాళ్ళకి ప్రాణాలతో ప్రమాదం తప్ప మనకు వస్తుంది పోతుంది అనే ధైర్యంతో వాళ్ళు తిరిగేసి ఒకరికి నిన్న ఎక్కడో విజయవాడ నుంచి ఒక అతను ఒక మెసేజ్ పెట్టాడు, ఒకే ప్లేస్లో 45 మందికి అంటింది. అంటే ఒక్కడికి వస్తే 45 మందికి వచ్చేసింది. ఇంత భయంకరంగా ఉన్నటువంటి సమయంలో వ్యాక్సిన్ కాపాడుతుంది, డెఫినెట్గా కాపాడుతుంది. కాపాడుతుంది అంటానికి కారణం అరవింద్ గారు ఒక మెసేజ్ పెట్టారు, మీరు అందరూ కూడా చూసి ఉంటారు. ఆయన వ్యాక్సినేషన్ అయిన తర్వాత వస్తే
జస్ట్ 2-3 రోజులు అలా జరగలాగా వచ్చి వెళ్ళిపోయింది నాకంతే. అలాగే మాకు తెలిసినటువంటి మా కుటుంబంలో ఉన్నటువంటి కొంతమంది కూడా అలాగే చేస్తే వాళ్ళకు కూడా అటాక్ అయినా కూడా చాలా నార్మల్గా అలా వెళ్ళిపోయింది. కాబట్టి వ్యాక్సిన్ పనిచేస్తుంది అనేది మాత్రం అర్థమైందండి. సో మాకేంటంటేనండి, నాకు చిన్నప్పటి నుంచి కొన్ని మాటలు నేను అలా కొన్ని షాట్లు నా జీవితంలో గుర్తుపెట్టుకుంటా ఉంటాను. మా నాన్నగారు నువ్వు 8వ తరగతిసారి తప్పితే గీతలు గాయిస్తాను అన్నమాట. నాకు ఇంత వయసు వచ్చినా ఎప్పుడూ నా 13-14 ఏళ్ల వయసులో చెప్పిన మాట నేను మర్చిపోలేదు. నేను ఎంఏ సాహిత్యం చదువుకుని అరుగు మీద కూర్చుని పిల్లలందరితో మాట్లాడుతుంటే మా వెంకటేశ్వర గారు మా అన్నయ్య పెద్దన్నయ్య వచ్చి, రే ఎంఏ సాహిత్యం చదివి ఇలా పిచ్చి కబుర్లు చెప్పుకుంటావు, ఊసుపోక కబుర్లు చెప్పుకుంటున్నావు ఏంట్రా, కలం కాగితం మీద పెడితే అద్భుతాన్ని సృష్టించగలవంటే ఆయన చెప్పిన మాట నేను మర్చిపోకుండానే విధేయుడు అనే మొదటి కథ రాయటం, తర్వాత నాటికలు రాయటం, సినిమాల్లో రాయటం, అంటే ఆ మాట పెద్దలు చెప్పినటువంటి మాటని మనం మర్చిపోకూడదు అనేది గుర్తుపెట్టుకుంటాం. మీకు రామారావు గారు చెప్పిన మాట కూడా, నా ఇంట్లో నుంచి 100,000 రూపాయలు ఎత్తుకుని పారిపోండి పర్వాలేదు, కానీ నా జీవితం నుంచి 1 నిమిషం తీసుకెళ్తే ఉడుక్కోను అనే మాట నా జీవితంలో మర్చిపోనండి. అలాగే చిరంజీవి గారిని నాకు ఆ ఫస్ట్ నేను బహుశా 78 ఎర్లీ డేస్ వరండి బడాయి బసవి కోసం వెళ్ళినప్పుడు అనుకుంటాను, ఆయన పైజమాలు ఆల్చి వేసుకుని అలా నడుస్తూ వెళుతున్నటువంటి, ఆ తర్వాత ఏదో వృక్షాల్లో ఏదో వచ్చింది ఎక్కారు. ఆ మనిషి రూపం నాకెందుకో ఇప్పటికీ అంత అందమైన అద్భుతమైన ఆ ఫిజిక్తో ఉన్న ఆయన రూపం నా గుండెల్లో కనపడతా ఉంటుందండి. ఈ పిల్లాడే కదా ఇవాళ ఎంత గొప్పవాడయ్యాడు అని అనిపిస్తుందండి. ఆ గొప్పతనం కూడా ఏంటంటే, మొన్న ఊరికే ఏదో ఒక విషయం మాట్లాడదామని ఒక చిన్న మెసేజ్ పెట్టారు, మీతో 1 నిమిషం మాట్లాడాలి, ఫోన్ చేయొచ్చా అని. అసలు వెంటనే ఆయన వెంకటేశ్వర గారికి ఫోన్ చేసి, ఏంటి తమ్ముడు ఇలా మెసేజ్ పెట్టాడు, ఇద్దరు బాగానే ఉన్నారు కదా, చూడండి ఆదర్శం అని అన్నానే ఇందాక ఆదర్శ పురుషుడు బాగుండదు ఆదర్శ, అసలు ఊరికే మాట్లాడాలి. తర్వాత నాకు ఫోన్ చేశారు, మాట్లాడుకున్నాం ఇద్దరు ఏదో వేరే విషయం, ఒక యూనియన్ గురించి ఒక విషయం గురించి ఆయనతో మాట్లాడాల్సి వచ్చింది. అది నవ్వేశారు ఆయన, హ్యాపీగా బాగున్నారు కదా బయటికి వెళ్ళబాకండి జాగ్రత్త అంటే మాట్లాడారు. అలా ఒక ఆదర్శం నేను ఎప్పుడో చెప్పాను మీకు, నా జీవితంలో ఆయన రూపంతో పాటు ఒక మాట కూడా నేను ఆయన్ని జీవితంలో మర్చిపోలేని మాట లలిత కళా తోరణంలో ఈ తెలుగు సినిమా చరిత్ర గురించి 2000 పేజీల గ్రంథం రాస్తే అందులో 2 పేజీలు పరుచూరు బ్రదర్స్ కోసం కేటాయించాల్సిందే అన్న మాట నా హృదయంలో నేను రాసుకున్నాను. అంత మంచి చిరంజీవి గారు. ఇవాళ ఏముందండి ఈ వ్యాక్సినేషను మామూలుగానే బయట జరుగుతుంది కదా అని మీరు అనుకోవచ్చండి, కానీ 10-15 రోజులుగా మీరు గమనిస్తే మాలో చాలామంది మా రచయితల సంఘంలో ఏంటి సార్ ఏర్చుకోలేదంటే దొరకట్లేదండి, ఇప్పుడు చిరంజీవి గారు కాబట్టి దొరుకుతుందని నమ్మకంతో ఇక్కడ అప్లై చేస్తున్నాము అన్నారు. సో ఆయన మాట్లాడి దాన్ని తెప్పించి అక్కడ, అంటే వాళ్ళ వ్యాక్సిన్ మా బంధువుల్లో ఒక ఆవిడ 12 రోజుల దాకా దొరకలేదండి డేట్ నుంచి. కాబట్టి అలా దొరకని పరిస్థితుల్లో వెళ్ళి 1000 మంది మధ్య ఇరుక్కుని అసలే కరోనా విజృంభిస్తున్న రోజుల్లో వాళ్ళలో కూర్చుని ఎవరి నుంచి ఏం వస్తుందనో భయంతో ఉండేకంటే ఈ ఇండస్ట్రీ పీపుల్ కొంతమంది వెళ్ళి అలా చేసుకునే అవకాశం కల్పించినందుకు చిరంజీవి గారికి ధన్యవాదాలు తెలియజేయటం కోసమే ఈ వీడియో చేశాను. చిరంజీవి గారు మీరు 100 ఏళ్ళు చల్లగా ఉండాలి, ఎందుకంటే మీ మనసు నాకు తెలుసు, ఎన్నో రాత్రులు ఎన్నో పగళ్ళు ఎన్నో నిద్రలేని రాత్రులు మనం అతనితో రెండింటిదా కూడా షూటింగ్లలో కూర్చుని మాట్లాడుకున్న మాటలన్నీ కూడా నా హృదయంలో ఉంటాయండి. మీరు గొప్పవారు, మీ ఆదర్శం గొప్పది, కాబట్టి మీరు చల్లగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకోండి.